ఇదిగో నాన్న మీరు అడిగిన డబ్బు. రే రాము. ఆ వస్తున్నా అన్నయ్య. రే ఇదిగో రాని కాలేజ్ ఫీజు. థ్యాంక్స్ అన్నయ్య. నాన్న వస్తా. అన్నయ్య బాయ్. బాయ్ రాము. ఏమండి మీరైన వాడిని పెళ్లి చేసుకోమని చెప్పండి. వాడికి లేని తొందర మనకెందుకే. సరే నువ్వు వెళ్ళి చెప్పు. ఏరా మాకోసమైనా పెళ్లి చేసుకోరా. రెండు మూడు సంబంధాలు చూసాం, నీకు నచ్చిన అమ్మాయిని చేసుకోరా. సరేనమ్మా ఇక నేను ఇబ్బంది పెట్టను, చేసుకుంటాను. ముందు తమ్ముడు పరీక్షలు కానీ. సరే నీ ఇష్ట ప్రకారమే కానీ. ఒరే పెళ్లి కాబోయేవాడివి, బయట ప్రపంచం మీద నీ దూకుడు కాస్త తగ్గించుకుంటే మంచిదిరా. ఎలా తగ్గించుకుంటానా? నీ బుద్ధులే కదా నాకు వచ్చాయి, అంత సడన్ గా తగ్గవు. నీలాగా వయసుతో పాటు తగ్గుతాయి. వస్తానమ్మా. ఏమే ముద్దుగా బొద్దుగా ఉండే పసిపిల్ల వాళ్ళకు తీస్తారా దిష్టి? మాకు కాదు, మాకు దిష్టి చేయటం నీకు ముద్దుగానే ఉండొచ్చు, కానీ చూసే ఇరుగు పొరుకు మాత్రం అది ఇబ్బందిగా ఉంటుంది. నా మెళ్ళలో పసితాడు ఉన్నంత వరకు మీకు ఇది తప్పదు. నిన్ను కదిలించడం కంటే నీతో దిష్టి చేయించుకుని బయటపడటం మంచిది. నేను కాలేజీకి వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళరా నాన్న, రోడ్డు వారుగా వెళ్ళు. ఇదో ముగ్గు. లక్ష్మి ఏం పిన్ని గారు పిలిచారు? దిష్టి తీయడం బాగానే ఉంది. రోజు మీ ఆయన మీ అబ్బాయి ఒకే కాలేజీగా వెళ్లేది? అవును. ఇద్దరు ఒకే స్కూటర్ మీద వెళ్ళొచ్చుగా, విడివిడిగా వెళ్తారేంటి? ఇద్దరు కలిసి ఒకే స్కూటర్ మీద వెళ్లారనుకోండి, కర్మజాలక యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇద్దరికి దెబ్బలు తగులుతాయి. అదే విడివిడిగా వెళ్లారనుకోండి, ఒక్కరికే దెబ్బ తగులుతుంది. అందుకే రోజు ఇద్దరిని విడతీసేస్తాను. హాయ్ ఎవ్రీబడి. హాయ్. నీ ప్రేమ గాలి సోకి నీ చూపు నన్ను తాకి పడ్డాను నీకు బాకి. నేను రెండు అడుగులైపోయాను, నువ్వు ఆరడుగులు అయిపోయావు. మన కాంబినేషన్ మిస్ అయిపోయిందిరా. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో ట్రై చేసుకుందాము, బాధపడకే. కాజోల్ నేను నిన్ను పలకరించానా? నీకు నువ్వు అంత సీన్ పెంచుకోవద్దమ్మా, నీకు తగ్గోని వెతుక్కో. ఇప్పుడు నువ్వు కాజోలు కావచ్చు, కానీ నేను మాత్రం అజయ్ దేవగణ్ కాదు. సో నువ్వు నన్ను వదిలే. ఓసే కాజు, ఇందాక నుంచి గమనిస్తున్నాను, భూమికి జానడిచ్చు కూడా లేవు. ఈ అందగాడే కావాల్సి వచ్చాడా నీకు? నువ్వు ట్రై చేస్తావా ఏంటి? నాకంత సీన్ ఎక్కడిది? సీను లేదు, సీమంతము లేదు. సరే నా సంగతి వదిలే, అడుగో బాయ్ ఎత్తున ట్రైడీ. హాయ్ నమస్తే. ఎలా మీరు ఎక్కాల్సిన బస్సు మిస్ అయిందా? అదిగో వస్తుంది. ఓ చండి ఆ బస్సులు వెళ్ళదే. నేను ఈ బస్సు ఎందుకు వెళ్తాను రా? మరే బస్సులు వస్తా? డబుల్ డెక్కర్ బస్సులు వెళ్తా. రే డబుల్ డెక్కర్ ఈ రూట్లో వేయలేదురా? వెయ్యలేదా? వేయలేదురా. నిజంగా వేయలేదా? నిజంగా వేయలేదురా. నువ్వు వేసినప్పుడు వెళ్తాలే. ఏంటి నన్నే చూస్తున్నావు? నువ్వెంతా నాకు నచ్చావు కాబట్టి. హోటల్ కెళ్దాం, రూమ్కి వెళ్దామా? నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్దాం. గణేష్ నేను అడుగుతాను, కరెక్ట్ గా సమాధానం చెప్తావా? తెలిస్తే చెప్తాను. అయితే చెప్పు, కో ఎడ్యుకేషన్ అంటే? కో ఎడ్యుకేషన్ అంటే కో ఎడ్యుకేషన్. కాదు ఇంకో ఆన్సర్ ఉంది. ఇంకా ఏముంది అడి చూడు. వాళ్ళని చూడు, అడి చూడు. చెప్పు తెగుద్ది. చూసావా, ప్రేమించడం చేత కాకపోతే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. సో కో ఎడ్యుకేషన్ అంటే కాలేజ్ లో చదువుతో పాటు ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట. ఓకే నువ్వు చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది, మరి ఆ సబ్జెక్ట్ లో మన ఇద్దరి గురించి చెప్పలేదుగా. ఇందులో చెప్పడానికి ఏముంది సత్య, వాళ్ళలాగా మన ఇద్దరం ప్రేమ కోసం తంటాలు పడక్కర్లేదు కదా. ఇంకా చాలు రా, టైం అయింది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. రాత్రి సోహనం బాగా జరిగిందా సార్? పెళ్లి అయితే ఘనంగా జరిగింది. ఓహో. కానీ సోహనమే జరగలేదు. అదేంటి సార్? సోహనం టైంకి మా ఆవిడ
తన ప్రీతితో లేచిపోయింది. ఏది ఇష్టం చాలా ఉన్నాయి. మన రాము గారు అన్నయ్యలాగా ఉన్నాడు రా. ఎవరైతే మనకంట్రా మనంజయమంది అందరిరా. ఎవర్రా మీరంట? ఏయ్ ఎందుకు రాపారు? ఈ శివ అండగా ఉండగా మీకేంట్రా భయం? వెయ్యరా. మీరంత కాలేజ్ స్టూడెంట్స్ రా. చదువుకునే పవిత్రమైన బుక్స్ ని షర్ట్ లో ఒకడు, జేబులో ఒకడు, బెల్ట్ లో ఒకడు, వెనక్కి ఒకటి పెట్టుకుని కాలేజ్కి వెళ్లకుండా కోతుల్లో ప్రవర్తిస్తూ ఇలా ఇలా సిగరెట్లు కాలుస్తారా? ఇక ముందు ఇలా ఎప్పుడైనా కంటికి కనిపించారో చంపేస్తాను. హలో, ఆ బాబాయ్ నేనే రాయలసీమ రెస్టారెంట్ మాట్లాడుతున్నాను. ఆ ఇక్కడ క్షేమంగా చేరుకున్నాం. నువ్వు అరేంజ్ చేసిన మంగళ బాగుంది. ఆ దాన్నే ఉంది బాబాయ్, నా చెల్లి కోసం నేను ఏదైనా త్యాగం చేస్తాను. అవన్నీ నేను ఫోన్ చేస్తానులే. కరా మీకు ఎప్పుడు పని చేశారా? చేశానన్నయ్యా. ట్విన్ సిటీస్ లో రెండే రెండు కాలేజీల్లో బాగుంటుందని తెలుసుకున్నాను. అయితే ఆ రెండు కాలేజీల్లోనూ శివ లాంటి స్టూడెంట్స్ ఉన్నారట. శివ వాడేవాడు? ఈ రాయలసీమ రత్నారెడ్డి కంటే గొప్పడా? నువ్వు వాళ్ళు అడుగుతావని తెలిసే శివన్ రెడీ చేసి పెట్టావన్నయ్యా. ఇక్కడ ఇక్కడే ఎక్కడ అడుగోడు చూడు. వాడి స్టైల్, శివ స్టైల్ ఫ్యాంటాస్టిక్. వాడు పిడికిలు బిగించాడంటే కడబ్బమ్మంత పవర్ వస్తుంది అన్నమాట వాడి చేతికి. రేపు మన చెల్లి జాయిన్ అవబోయే కాలేజీలో ఇలాంటి శివలు ఉన్నారన్నమాట. అవును, ఈ రెండు కాలేజీల్లోనే కాదురా, అన్ని కాలేజీల్లోనూ ఇలాంటి శివలు ఉండాలి. కానీ వాడిని చూసి భయపడేది అవడరా? వీధి రౌడీలు. ఈ రాయలసీమ రత్నారెడ్డి కాదు, వెళ్ళి కాలేజీలో సీట్ డిసైడ్ చేయండి. కాలేజ్ సీట్ ఇంకా డిసైడ్ చేయలేదా? డిసైడ్ చేశానమ్మా. రేపు వెళ్ళి జాయిన్ అయిపోదు గానీ వాళ్ళు షాపింగ్ చేసుకో. ఎగ్జామ్స్ కూడా అక్కడే రాస్తే బాగుండేది, ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేస్తున్నావు. అక్కడ మనకు శత్రువు పెరిగిపోయారమ్మా. అక్కడుంటే నీ చదువు డిస్టర్బ్ అయి పాడైపోద్దని ఇక్కడ తీసుకొచ్చాను నిన్ను. నువ్వు మాత్రం చదువు అశ్రద్ధ చేయకూడదమ్మా. నా చదువు ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ లోనే ఉంటుంది, డోంట్ వరీ అన్నయ్య. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఇక్కడ తీసుకొచ్చి చదివించినందుకు మా అందరి గౌరవం నిలబడద్ది. ఖచ్చితంగా నిలబెడతాను. మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చాలి కదరా, అయినా అడిగి చూస్తాను, నచ్చిందని చెప్పలేను. నమస్తే సుబ్బారావు గారు. మీకు అయితే ప్రతి నమస్కారం. సుబ్బారావు గారు, పంతులు గారు ఉండగా అడుగుతున్నానని ఏమనుకోకండి, నేను విన్నది నిజమేనా? ఏం విన్నారు? మీరు అమ్మాయి పక్క వీధి కుర్రాడితో లేచిపోయిందటగా. ఆ విషయానికి మీరు కంగారు పడతారు, ఎందుకండి నేను కంగారు పడాలి? గానీ మా అమ్మాయి సరే మీ అమ్మాయి కూడా అదే పనిలో ఉందని చెప్పి మా మూడో అమ్మాయి నాతో చెప్పింది, వెళ్ళి కాపాడుకో. అదేంట్రా సుబ్బారావు, మీ రెండో అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చేస్తే బాగుంటుంది అన్నావు, శివయ్యంట్రా లేచిపోయిందంటాడు. లేచిపోయిన వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా ఏమిటి? నాలుగు రోజులైతే ఇంటికి తిరిగి రారు, అవన్నీ మామూలే. తండ్రిగా నా బాధ్యత తప్పుతుందా? అంటే నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? మీరు ఆదర్శ భావాలు కలిగిన వాళ్ళు కదరా, మా అమ్మాయిని ఆదరిస్తారేమోనని ఆశ. ఏంట్రా ఇంకా సత్య రాలేదు? ఇంకా నిద్రలేవలేదేమో రా. ఎక్కడో దాక్కుని నిన్ను గమనిస్తుందేమో. అయినా ఏంటి వచ్చలే. ఓకేరా, బాయ్ బాయ్ రా. బాయ్. హలో, మర్చిపోయావా? నువ్వే మర్చిపోయావు. అవును, ఏంటి వాళ్ళు జాకింగ్ రాలేదు? ఇంకో నిమిషం తర్వాత మీకోసం నేను పుట్టబోతున్నాను కాబట్టి. ఓ సారీరా, ఇంకొక నిమిషంలో నా కోసం పుట్టబోతున్నందుకు విష్ యు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వావ్, బాగుందా? లవ్లీ, చాలా బాగుంది. మరి నా గిఫ్ట్ కూడా ఇచ్చేస్తే మమ్మీ.